ఐదో కాల్లో దీపాలు ఆర్పేస్తున్నావు నువ్వు, నీ ఇల్లు అనుకున్నావా ఇది? సీఎల్ గారు కూడా రాత్రి చూశారు, ఇప్పుడు చెప్తున్నారు నాతో తప్పుసారి దీపాలు ఆర్పడం అని. వాళ్ళు ఎందుకు భక్తులు వచ్చి అక్కడ దీపాలు వెలిగించుకుంటున్నారు? అమ్మవారి మీద భక్తి ఉన్నాయి కదా, బాగలేదు మీ పద్ధతి, బాగలేదు ఈ ఒకరు మీ పద్ధతి బాగలేదు. వాడిని రాత్రే పంపించేసి ఉండాలి, రాత్రే యాక్షన్ తీసుకుని ఉండాలి వాడి మీద. నష్ట పట్టిస్తా ఉన్నారు దేవాలయాన్ని. వెళ్ళు నువ్వు వెళ్ళు, నిన్ను తీసేస్తున్నా ఉద్యోగంలో ఉంచి. నువ్వు ఇంకా రావాల్సిన అవసరం లేదు ఈ దేవాలయంలో. ఇంకెవడున్నాడో కానీ బయట ఎవరు చెప్పినారో చెప్పు. నీకు దీపాలు ఆర్పమని ఎవరు చెప్పారు? నీకు ఈవో గారు చెప్పారా? ఎవరు చెప్తే దీపాలు ఆర్పినావు? భక్తులు దీపాలు వెలిగించుకుంటుంటే నువ్వు పైప్ లైన్ పెట్టి నేను ఆరుతావు అంతా బుద్ధి లేనివాడా నువ్వు? చెప్పు నువ్వు ఎవరు చెప్పినాడు నిన్ను దీపాలు ఆర్పమని? ఈవో చెప్పినాడా? ఇంకెవరన్నా చెప్పినారా? వాళ్ళని కూడా బయటికి పంపిస్తా. టెంపుల్ అయ్యా, చాలా శక్తివంతమైన టెంపుల్ అయ్యా అమ్మవారి టెంపుల్. వాళ్ళేదో వచ్చి దీపాలు వెలిగించుకుంటా ఉంటే నువ్వు పైప్ పెట్టి నీళ్లతో ఆరిపేసేదేంది? కొంచెమైనా జ్ఞానం ఉండద్దా, బుద్ధి ఉండద్దా మనిషిగా? నువ్వు అసలు పంపించేయండి, కాగితం ఇచ్చేయండి, రిమూవ్ చేసినట్టు చేసేయండి, పంపించేయండి. చూసావా బయట కూడా చెత్తట్టు ఉందా? చూసావా? చూసావా? రా నేను చూపిస్తాను రా. అడిగేవాడు లేరని మీ ఇష్టారాజ్యం అయిపోయింది దేవస్థానంలో. నేను వచ్చినాక నువ్వు వస్తావా? నువ్వు ఆఫీసులో నుంచి నేను వస్తున్నానని తెలుసు కదా, రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా నీ మీద. నేను వచ్చినాక నువ్వు ఆఫీసులో నుంచి దిగొస్తావా? ఏం చూసుకో, నువ్వు అంత లెక్కలేదు. గౌరవం ఇచ్చాను, గౌరవం కాపాడుకోండి. నువ్వేం చేస్తున్నావో కూడా నాకు తెలుసు. ఇక్కడ ఏ రోజన్నా చెప్పారా ఆ బ్రిడ్జి మీద రాత్రిలో తాగుతున్నారు భక్తులు వస్తా ఉంటే గలబా చేస్తూ ఉండాలి? ఏ రోజన్నా సిఐ గారికి ఎస్ఐ గారికి చెప్పావా? మీ దగ్గర ఉన్న ఈ టెంపుల్లో ఉన్న రాజకీయాలు బయట కూడా లేవు. పద్ధతులు మార్చుకుంటే మార్చుకోండి, లేదు మేము వెళ్ళిపోతామంటే వెళ్ళిపోవచ్చు, ఎవరికి అభ్యంతరాలు లేవు. అమ్మవారి దేవస్థానం బాగుండాలా, వచ్చిన భక్తులని వాళ్ళ మనోభావాలు వాళ్ళ గౌరవాన్ని మనం కాపాడాలి. ఎందుకు వస్తున్నారు ఈవో గారు? వాళ్ళంతా పండాక వస్తున్నారా? అమ్మవారి మీద భక్తితో వస్తున్నారు? ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తే మార్చేస్తాను అంటున్నావు, ఎట్లా మీతో? ఏం చైర్మన్ గారు, మీరు మీరన్నా కొంచెం గట్టిగా ఉంటే యాక్షన్ తీసుకోండి. ఇది సిఐ గారు చూసుకుంటారు, సీసీ కెమెరాలు ఇమీడియట్ గా పెట్టాలి. 24 ఉన్నాయన్నావు లోపల, పిలిచేసి అక్కడి దాకా మన బ్రిడ్జ్ దాకా పెట్టాలి, బ్రిడ్జ్ దాకా పెట్టుకోవాలి. ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు? మళ్ళీ వీటికి ఎక్స్క్యూజ్ ఇవ్వాలి కదా. బయట పెట్టుకుంటే మా సబ్బుల్లో అవన్నీ పోతుంది, మాకు లేని వాళ్ళు మరి తెచ్చుకోవాలంటే మళ్ళీ కష్టం దూరం నుంచి. ఈ బిల్డింగ్ ఏంది? మీరే కదా ఓపెన్ చేయాలా, మీరే కదా ఈవో ఎవరు చిన్న బస్సులో ఉన్నాయి సార్ దగ్గర.